హాయ్, నా పేరు నవీన్ యాదవ్. ఎవరో కత్తి మహేష్ అంట, వాడు ఎవడా రివ్యూలు రాయనిక్క? వానికి ఏ హక్కు ఉంది? నాకు అర్థం కాదు. వాడు సినిమా కొన్ని కోట్లు పెట్టి తీశారు, వానికేం గుర్తు? వాడో సినిమా తీసిన పనికిమాలిన సినిమా పెసరెట్టు అంట. అదో సినిమా చచ్చిపోయిన ఆ సినిమా చూడలేక అది ఎక్కడ ఉందో వచ్చిందో పోయిందో కూడా తెలియదు. దానికి ఉన్న డిస్ట్రిబ్యూటర్ గుంటూరు అంట, నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన. అతను చచ్చిపోతున్నట్టు దాన్ని కొని అడుకుంటున్నాడు ఆ టైం కల్లా. వాడు అలాంటి వాడు ఇవాళ కత్తి మహేష సుత్తి మహేష అక్కో లంజా కొడక. నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో పెద్ద సెలబ్రేట్ అరా నువ్వు? మాకెలాడ నీ చూసుకున్నావా? నీ ముఖం చూసుకున్నావరా? ఇది అదే పిల్లిగడ వేసుకుని గీడికి మనిషి వారా? ఇంతకు నువ్వు భూమి మీద ఇట్లా ఉంటరా నువ్వు? కొడక, నువ్వేదో బిగ్ బాస్లో పోయినావు, సెలబ్రేట్ అయినావు అనుకుంటున్నావేమో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొడక నరికి సావా దింగుతారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్న జైల్లో ఒక ఇలా స్పైడరు, రేపు ఏదో అనుకుంటా. సినిమా తీసి తెలుస్తారా? నువ్వు సినిమా తీసినావు, నువ్వు ఇండస్ట్రీ నుంచి వచ్చినావు కదా, సొంతంగా తయారైనావా నువ్వేమన్నా? కొడక సంపితే దిక్కు కూడదరా కొడుకులారా, అవ్వడు ఇండస్ట్రీ నుంచి ఒక్కడు కూడా నీకులా సపోర్ట్ చేయనిక. కుక్క సాదు వస్తావురా? అరే లంజా కొడక, నువ్వు కత్తి మహేష సుత్తి మహేష మననే సిగ్గు లేరా? జబర్దస్త్ అలా హైపర్ ఆది మీ గురించి పంచిరుచ్చిండు తెలుసా? చూసినావు ఇంతకు నువ్వు అన్నా? చూసి మాట్లాడు నా ఇక్కలవడే. ఇంకోసారి ఎవరిని జోలికి ఎవరి జోలికైనా పోయినా సరే కొడక ఈసారి ఇండస్ట్రీలా అరుకుతారు. నువ్వు ఫోన్ ఎత్తురా, నా ఇక్కలాడే ఫోన్ నెంబర్ మార్చినా స్విచ్ ఆఫ్ చేసిన ఫోను. కొడక నువ్వు మొగన్ పోయినారే ఇంతకు? కత్తి మహేష సుత్తి మహేష పంది మహేష. పంది మహేష పెట్టుకోరా, పేరు మంచిగా ఉంది నీకు. పంది మహేష్ వేరే ఏదనుకోకు, పంది మహేష్. పంది మహేష్ బాగుంది నీకు, ఫిక్స్ అయిపో. కొడక నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఎవరేం చేస్తారు అనుకుంటున్నావు? ఆ మధ్యన టీవీ ఛానల్కి పోయి అది అనుకుంటున్నావు? రివ్యూ కాదు కొడక, తొక్కుతని అమ్మ ఏమనుకుంటున్నావు? మా ఇంకెళ్ళవడే. జై హింద్. Please subscribe. Please do subscribe.